ఐపీఎల్ పదిహేనవ సీజన్ లో కొత్త టీమ్ గుజరాత్ టైటన్స్ అదరగొడుతుంది వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉన్న ఆ జట్టు తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది ఈ మ్యాచ్ లో చెన్నై గెలుపు ఖాయమనుకున్న దశలో డేవిడ్ మిల్లర్ సంచలన ఇన్నింగ్స్ తో గుజరాత్ ను గెలిపించాడు చివరిలో రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ కూడా ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు రుతురాజ్ గైక్వాడ్ అలాగే అంబటి రాయుడు తో కలిసి బాధ్యత ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది ఋతురాజ్ నలభై ఎనిమిది బంతుల డెబ్బై మూడు పరుగులు చేయగా రాయుడు నలభై ఆరు పరుగులు చేశాడు నూట డెబ్బై పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఏడు వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది వరుసగా వికెట్లను కోల్పోయిన దశలో డేవిడ్ మిల్లర్ రషీద్ ఖాన్ పార్ట్నర్షిప్ మ్యాచ్ ను మరుపు తిప్పింది మరియు ముఖ్యంగా రషీద్ ఖాన్ చెన్నై బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన పద్దెనిమిదో ఓవర్ ను ఉతికి ఆరేశాడు ఆ ఓవర్ కారణంగానే చెన్నై జట్టుకు ఓటమి తప్పలేదు ఇకపోతే మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై కెప్టెన్ రవీంద్ర జడేజా స్పందించాడు మేము అద్భుతంగా బౌలింగ్ ను ప్రారంభించాం మొదట ఆరు ఓవర్లలో గుజరాత్ కీలకమైన వికెట్లన్నీ తీశాం కానీ చివరి ఓవర్ లో మాత్రం ఆ ప్రణాళికలు అమలు కాలేదు క్రిస్ జోర్డన్ తన బౌలింగ్ లో దారుణంగా పరుగులు ఇవ్వటం అందులోను ఒక్క యార్కర్ కూడా వేయలేకపోవటం ప్రత్యర్థులు తన బౌలింగ్ లో చెలరేగి ఆడారు అతను ఒక్క యార్కర్ కూడా వేయలేకపోవటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని అలాగే యార్కర్ లు ఉంటే టీ ట్వంటీ క్రికెట్ కు చాలా అందం అంటూ జడేజా చెప్పుకొచ్చాడు ఇకపోతే బ్యాటింగ్ లోను మరికొన్ని పదిహేను నుంచి ఇరవై పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని జడేజా చెప్పుకొచ్చాడు